హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో ఎయిత్ చాప్టర్ ఆసిలేషన్ చాప్టర్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఎందుకంటే మాక్సిమం స్కోరింగ్ ఉండే చాప్టర్ ఏంటంటే ఇది అన్నమాట, 8 మార్క్స్ చాప్టర్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆసిలేషన్ అంటే ఏంటి తెలుసుకోక ముందే మనం మోషన్ గురించి డిస్కస్ చేద్దాం. మోషన్ జనరల్ గా మోషన్ అంటే మూవింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్, మూవింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి డిస్ప్లేస్మెంట్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ మోషన్. ఓకే, ఈ మోషన్ అనేది మనకి 4 టైప్స్ ఉంది. టైప్స్ ఆఫ్ మోషన్, నంబర్ 1 లీనియర్ మోషన్ ఆర్ ట్రాన్స్లేటరీ మోషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్ మీద ఒక సైకిల్, ఓకేనా, ఇది లీనియర్ మోషన్ కి ఎగ్జామ్ అంట. ఓకేనా? నెక్స్ట్ సర్క్యులర్ మోషన్ ఆర్ రొటేటరీ మోషన్. ఎగ్జాంపుల్ ఫ్యాన్ రొటేషన్ అన్నమాట, సన్ని బేస్ చేసుకోండి. నెక్స్ట్ వైబ్రేషనల్ మోషన్, సారీ, ఆర్ అప్ అండ్ డౌన్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ మెయిన్ పొజిషన్ బేస్ చేసుకుని పైకని కిందికని వైబ్రేట్ అవ్వడం. నెక్స్ట్ ఆసిలేటరీ మోషన్, ఆసిలేటరీ మోషన్ అనొచ్చు, లేకపోతే టు అండ్ ఫ్రో మోషన్. ఆబ్జెక్ట్ మెయిన్ పొజిషన్ బేస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నా మూవ్ అవుతుంది, రైట్ సైడ్ నా మూవ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈస్ ద 4 టైప్స్ ఆఫ్ మోషన్ అన్నమాట. నంబర్ 1 లీనియర్ మోషన్, ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్, సర్క్యులర్ మోషన్, రొటేటరీ మోషన్, వైబ్రేషనల్ మోషన్ ఆర్ అప్ అండ్ డౌన్ మోషన్, ఆసిలేటరీ మోషన్ ఆర్ టు అండ్ ఫ్రో మోషన్. వైబ్రేషన్ మోషన్ ఎగ్జాంపుల్ టైలరింగ్ మిషన్ చెప్పొచ్చు. ఎందుకంటే టైలరింగ్ మిషన్ వర్క్ అయ్యేటప్పుడు ఏదో పక్కన ఒక ఆబ్జెక్ట్ పెట్టారనుకో, అట్లే వైబ్రేట్ అవుతా ఉంటుంది పై కిందకి. ఆసిలేటరీ మోషన్ ఎగ్జాంపుల్ వచ్చి పెండులం చెప్పొచ్చు మనం, అంటే ఇలా రొటేట్ అవుతా ఉంటుంది, ఇలా మూవ్ అవుతా ఉంటుంది. ఓకేనా? మనం ఈ చాప్టర్ లో మాక్సిమం చూడబోయే కాన్సెప్ట్ ఏమంటే ఆసిలేటరీ మోషన్. ఓకే, నెక్స్ట్ మనం ఆసిలేటరీ మోషన్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ ఫస్ట్ డెఫినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ది టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ అలాంగ్ ఎ స్ట్రెయిట్ లైన్ అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ సెడ్ టు బి సింపుల్ హార్మోనిక్ when the direction of its acceleration is always towards that fixed point. The magnitude of the acceleration is proportional to its displacement from that fixed point. Okay na? Idi definition anamata. Ikkada oka diagram ichinaamu, idi fixed wall, idi spring, idi mass m undi, idi మెయిన్ పొజిషన్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ మాస్ ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో మనం మూవ్ చేస్తున్నాం. మూవ్ చేసిలా జస్ట్ వదిలేస్తే వెనక వస్తుంది. ఎంత దూరం అయితే మనం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తొడుకుని పోయామో సేమ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్ సైడ్ వస్తుంది. ఓకేనా?
వన్స్ మనం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ దగ్గర తీసుకుపోతే వదిలిన వెంటనే వెనక వస్తుంది అంటే దాని ఒక యాక్సలరేషన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది దెర్ఫోర్ యాక్సలరేషన్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది డిస్ప్లేస్మెంట్ బోథ్ ఆర్ ఇన్ ఆపోజిట్ కేస్ కాబట్టి మైనస్ నెగటివ్ సైన్ ఎందుకు వచ్చిందంటే బోథ్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దెర్ఫోర్ యాక్సలరేషన్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఎక్స్ ఓకేనా ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఒక కండిషన్ అన్నమాట యాక్సలరేషన్ ఈక్వల్ టు నెగటివ్ సైన్ ఆఫ్ కే అంటే ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ అన్నమాట కే అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఎక్స్ ఉంటుంది వై ఉంటుంది ఓకేనా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ గురించి మనం డిస్కస్ చేద్దాం అంటే ఇది బిగినింగ్ అన్నమాట సింపుల్ హార్మోనిక్ మోషన్ నెక్స్ట్ మనము ఒక పార్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్క్యులర్ పాత్ర రొటేట్ అయితే మనకి ఎలా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎలా మనం క్యాల్కులేట్ చేయాలని మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మనము సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు రెఫరెన్స్ సర్కిల్ సర్కిల్ ని బేస్ చేసుకుని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ డెరివేషన్ చేయబోతున్నాం ఇప్పుడు సెంటర్ ని బేస్ చేసుకుని ఒక పార్టికల్ పి పాయింట్ దగ్గర ఉంది డిస్టెన్స్ ఏ ఉంది ఇప్పుడు ఈ పార్టికల్ అనేది కంప్లీట్ ఒక సర్కిల్ మోషన్ రొటేట్ అయింది అనుకోండి సర్క్యులర్ పాత్ లో అప్పుడు మనకి ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది అన్నమాట ఎగ్జాంపుల్ యాక్సిస్ రాద్దాము ఈజీ గుర్తుంటుందని ఎక్స్ ఇది ఇది వై ఇది ఓకేనే ఆరిజిన్ ఇది ఈ పాయింట్ ని పి అంటాం ఇది ఏ డిస్టెన్స్ ఓకేనా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ఇది ఎమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఇది ఎక్స్ డిస్టెన్స్ ఇది ఇది కూడా ఎక్స్ డిస్టెన్స్ ఇది వై డిస్టెన్స్ ఇది వై డిస్టెన్స్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా ఓకేనా ఇప్పుడు మనకి ఎక్స్ కానీ వై కానీ ఫైండ్ అవుట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కావాలనుకోండి మనకి ఏం కనుక్కోవాలి మనం ఇది ఎక్స్ కదా ఫస్ట్ మనము సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ ఆపోజిట్ ఎంత వై బై హైపోటెన్యూస్ ఎంత ఏ దెర్ఫోర్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ తీటా ఆల్రెడీ మనకు తెలుసు లీనియర్ వెలాసిటీ వి ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం పీరియడ్ ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఈస్ నథింగ్ బట్ టీటా డివైడెడ్ బై టైం పీరియడ్ దెర్ఫోర్ టీటా ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ దెర్ఫోర్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఒమేగా టీ ఇది ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ మనకి ఓకేనా డిస్ప్లేస్మెంట్ వచ్చింది నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వెలాసిటీ కనుక్కోవాలి వెలాసిటీ ఈక్వల్ టు డివై బై డిటి దట్ ఇస్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ వై వాల్యూ ఏ ఇంటూ సైన్ ఒమేగా టి వి ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ ఏ ఇంటూ డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టి డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు టి అన్నమాట వి ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ ఒమేగా టి మళ్ళా డిఫరెన్సియేషన్ చేస్తే మనకి ఒమేగా దర్ఫోర్ వి ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టి ఇది వెలాసిటీ నెక్స్ట్ యాక్సలరేషన్ యాక్సలరేషన్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు డివి బై డిటి దట్ ఇస్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ వి వాల్యూ ఏ ఒమేగా కాస్ ఒమేగా టి ఏ కాన్స్టెంట్ ఒమేగా కాన్స్టెంట్ డి బై డిటి ఆఫ్ కాస్ ఒమేగా టి దర్ఫోర్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఒమేగా ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ కాస్ తీటా మైనస్ సైన్ ఒమేగా టి ఇంటూ ఒమేగా దర్ఫోర్ ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఒమేగా టి మనం ముందే కనుక్కున్నాం ఏ సైన్ ఒమేగా టి ఈక్వల్ టు
a equal to minus omega square y. ఈ కండిషన్ ఎక్కడ వచ్చింది? సింపుల్ హార్మోనిక్ వచ్చ మనకు వచ్చింది దీని ముందు. మనకి దీని ముందు ఏమొచ్చిందంటే a equal to minus k into x వచ్చింది. ఇక్కడ k అనేది కాన్స్టెంట్, ఒమేగా స్క్వేర్ ఇస్ ఆల్సో కాన్స్టెంట్ ఈక్వల్ చేస్తే ఓకేనా. డిస్ప్లేస్మెంట్ వాల్యూ వచ్చింది, v వాల్యూ వచ్చింది, a వాల్యూ వచ్చింది ఓకేనా. ఇది సింపుల్ లాజిక్. అంటే ఒక సర్కిల్ ని బేస్ చేసుకుని ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్ ని అర్థం చేసుకోవడానికి మనం ఇది చేశాం అన్నమాట ఓకేనా. నెక్స్ట్ మనం సింపుల్ పెండులం ఎలా వర్క్ అవుతుంది, సింపుల్ పెండులం డెరివేషన్ ఏంటి, దాని గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతాం ఓకేనా. ఓకే, సింపుల్ పెండులం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఫస్ట్ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది రిజిడ్ సపోర్ట్. ఇది పెండులం ఒక లెంగ్త్ ఎల్ ఉంటుంది, ఇది ఎం మాస్ ఉండే ఒక బాబ్ ఇది ఓకేనా. ఇది బాబ్ అంటారు. ఇది రెస్ట్ పొజిషన్ లో ఉంది. రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు డ్యూ టు గ్రావిటేషన్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ ఉంటుంది ఓకేనా. ఇప్పుడు జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే డిస్టర్బ్ చేసాం. ఈ డిస్టర్బ్ అయ్యేటప్పుడు ఈ బాల్ అనేది, ఆ బాబ్ అనేది ఇలా వెళ్తుంది అన్నమాట, ఆసిలేట్ అవుతుంది. పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ లో ఇక్కడ ఉంది అనుకుంటాం, మేకింగ్ అన్ యాంగిల్ టీటా ఎల్, సేమ్ ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ. ఇది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డిస్టెన్స్ అనుకుంటాం ఓకేనా. ఈ మేకింగ్ యాంగిల్ టీటా ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ యాక్సెస్ అన్నమాట. అప్పుడు ఇది టీటా అనుకోండి, ఇది కూడా టీటా ఉంటుంది. ఇప్పుడు దీనికి రిజాల్వింగ్ చేస్తే ఈ వాల్యూ ఎంజీ కాస్ టీటా అవుతుంది, ఈ వాల్యూ ఎంజీ సైన్ టీటా అవుతుంది ఓకేనా. ఎలా వస్తుంది ఈ ట్రయాంగిల్? అట్నే మనం రొటేట్ చేస్తే, రొటేట్ చేయడం కంటే దీన్ని ఫ్లిప్ చేద్దాం. ఫ్లిప్ చేస్తే ఇది ఎంజీ, ఇది మేకింగ్ అన్ యాంగిల్ టీటా ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ, ఈ డిస్టెన్స్ ఎక్స్, ఇది ఎక్స్, ఇది వై, ఇది వై అనుకుందాం ఓకేనా. సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ వై బై హైపోటెన్స్ ఎంజీ, దర్ఫోర్ వై ఈక్వల్ టు ఎంజీ సైన్ టీటా. వై ఈక్వల్ టు ఏమవుతుంది? వై ఈక్వల్ టు ఎంజీ సైన్ టీటా. దర్ఫోర్ కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఎక్స్ బై ఎంజీ, దర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంజీ కాస్ టీటా. దర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంజీ కాస్ టీటా. టీటాకి పక్కన ఉంటే ఎంజీ కాస్ టీటా వస్తుంది, టీటాకి ఆపోజిట్ లో ఉంటే ఎంజీ సైన్ టీటా వస్తుంది ఓకేనా. రిజాల్వింగ్ చేసాము. నెక్స్ట్ మనం డెరివేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది అర్థమైంది అనుకుంటా, ఎలా ఎంజీ కాస్ టీటా వచ్చింది, ఇక్కడ ఎలా ఎంజీ సైన్ టీటా వచ్చింది అని. ఫస్ట్ రీస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా. ఇది ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది కాబట్టి మైనస్ ఓకేనా. ఫస్ట్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. వి నో దట్ న్యూటన్స్ సెకండ్ లా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, సారీ ఎంఏ ఓకేనా. ఇది ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా, ఇది ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఇది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్ఎచ్ఎస్.
comparing above two equations. Okay, na ma equal to minus mg sin theta. M ke m cancel avutundi, therefore a equal to minus g sin theta avutundi. Okay, na chudandi ikkada ee theta anedi fixed kaadu, keep on changing at particular time lo maatrame theta undi. Ikkada theta anedi vary avutundi kabatti if theta is very small then sin theta equal to theta, therefore a equal to minus g into theta. ఇప్పుడు theta కనుక్కోవాలి. theta means theta equal to arc distance by length, therefore a equal to minus g into x by l, therefore a equal to minus g by l into x is nearly equal to a equal to minus k into x. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ కి ఈ ఆన్సర్ ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ దాని k అన్నచ్చు ఆ ఇక్కడ వస్తాడు a equal to minus omega square x. ఇక్కడ మనకు వచ్చింది a equal to minus g by l into x. x కి x అప్పుడు కంపేర్ చేద్దాం. కంపారిజన్ చేస్తే మనకు వచ్చేది ఒమేగా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జి బై ఎల్. ఒమేగా ఈక్వల్ టు జి బై ఎల్. ఏం కనుక్కోవాలంటే టైం పీరియడ్ కనుక్కోవాలి. మనం ఏం కనుక్కోవాలి? టైం పీరియడ్ కనుక్కోవాలి. నెక్స్ట్ టైం పీరియడ్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మనకి ఇది అవసరం. ఇది ఈ సైడ్ అట్నే పెట్టేసి ఇది మొత్తం రఫ్ చేస్తాను. మీకు అర్థమైందనుకుంటా ప్రతి స్టెప్స్. ఓకేనా? వన్ మోర్ టైం. ఒమేగా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జి బై ఎల్. టైం పీరియడ్ కాబట్టి టైం పీరియడ్ టి ఈక్వల్ టు 2π బై ఒమేగా, therefore t equal to 2π అండర్ రూట్ ఆఫ్ l బై g. ఇది టైం పీరియడ్ ఫార్ములా. యూనిట్ ఏమో సెకండ్స్. ఓకేనా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే నిజంగా వస్తుందని చెక్ చేయండి ఒకసారి. t equal to 2π into అండర్ రూట్ ఆఫ్ l బై g. యూనిట్స్ మాత్రం చూద్దాం. 2 అనేది కాన్స్టెంట్, 5 అనేది కాన్స్టెంట్, రూట్ ఆఫ్ ఎల్ అంటే మీటర్ డివైడ్ బై జి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ మీటర్ క్యాన్సిల్ అవుతుంది, ఆర్ అండర్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏ మనకి సెకండ్సే కదా, కరెక్టే కదా మనకు అనుకుంది. ఓకేనా? సింపుల్ పెట్టడంలో మనం ఫైనల్ గా డెరివేషన్ చేయాల్సింది t equal to 2π under root of l by g. This is the time period. For example, ఇదిని తీసుకొని స్క్వేర్ చేస్తాం. t equal to 2π under root of l by g. Squaring on both side. T square equal to 4π square l by g. Therefore, g equal to 4π square into l by t square. సింపుల్ పెండులం ఎక్స్పెరిమెంట్ లో మనం జీ కనుక్కుంటాం. జీ ఈక్వల్ టు 4π స్క్వేర్ ఎల్ బై టీ స్క్వేర్. యూనిట్ ఏమో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. జనరల్ గా మనం ప్రాక్టికల్ గా చేస్తే జీ వాల్యూ మనకి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రావాలి. బట్ ఈ వాల్యూ ఎగ్జాక్ట్ గా రావాలి కానీ రాదనమాట. ఎందుకంటే మనకి నియర్లీ వస్తుంది, 9.8 నియర్లీ వస్తున్నాయి కానీ ఎగ్జాక్ట్ గా 9.8 రాదు. ఎందుకంటే మీరు ఉండే ప్లేస్ అవ్వచ్చు, సిచ్యువేషన్స్ అవ్వచ్చు, మీరు తీసుకునే బాబు అవ్వచ్చు, వెయిట్ అవ్వచ్చు, మాస్ అవ్వచ్చు,
గ్రావిటీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, లెంగ్త్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాంపోనెంట్స్ మారే ఛాన్స్ ఉంది. కాబట్టి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రావాలి, కానీ రాదు. నియర్లీ 9.7 కానీ ఆ 9.9 వచ్చే ఛాన్స్ ఉందా కానీ ఎగ్జాక్ట్ గా 9.8 అయితే రాదు. ఓకేనా? మేబీ అప్రాక్సిమేట్లీ రావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. కంప్లీట్ గా సింపుల్ ఫ్రెండ్ డిరేషన్ చేసాము, సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి కూడా ఈరోజు మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.